ఇక్కడ కూడా 12th అఫీషియల్ డేట్స్ రాలే సార్ ఇప్పుడు తమిళ్లో ఇలా చాలా వెయిట్ చేస్తున్నాడు సార్ రాజుగారు సినిమా వ్యాపారంలో మాస్టర్ మైండ్ మీరు సో ఎప్పుడు ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి ఏ సినిమా ఎప్పుడు వేయాలనేది మీకు మీ అనుభవం నుంచి వచ్చింది కానీ ఇప్పుడు 12 13 పెద్ద సినిమాలు బాలకృష్ణ గారు చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి 14 మీరు వేస్తున్నారు అంటే 14కి మీ ఓపెనింగ్స్ కావచ్చు మీ థియేటర్లు కావచ్చు మీకు ఉన్నాయి కానీ 12 13 సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన రెండు థియేటర్లో ఆల్రెడీ జనాలు ఆ సినిమా చూడడానికి పండగ రోజు ఇష్టపడుతుంటారు సో ఆ ఆడియన్స్ అంతా మీకు డైవర్ట్ చేయడానికి ఈ రెండు థియేటర్లు ఈ రెండు సినిమాలు ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుందా ఆ స్ట్రాటజీతోనే మీరు 14కి వెళ్ళారా కాదమ్మా మీరు అంటే ఎవరిదాలు మాకంటే ఎక్కువ స్ట్రాటజీ క్యాలిక్యులేషన్స్ మీకున్నాయి యాక్చువల్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఇందాక మూర్తి గారు అడిగినట్టు ఒక సెంటర్లో 4 థియేటర్లు ఉన్నాయనుకో డే 1 బాలకృష్ణ గారి సినిమా ఉంటే 3 థియేటర్లో 4 థియేటర్లో వేసేస్తారు అదే ఒకటే రోజు రెండు సినిమాలు వచ్చాయనుకో రెండు థియేటర్లు రెండు తెలియదు వారసుడు 11th వచ్చిందనుకో నేను 11th రెండు థియేటర్లు వేసుకుంటాను 11th వారసుడు రిలీజ్ అయిందనుకో వారసుడు రెండు థియేటర్లో పడుతుంది అప్పుడు బాలకృష్ణ గారికి 12వ తారీఖు ఏంటి రెండే పడతాయి చిరంజీవి గారికి అప్పుడు నేను ఇంకోటి ఖాళీ చేసిస్తే ఒకటో రెండో పడతాయి ఇప్పుడు ఏమవుద్దంటే 12 బాలకృష్ణ గారు 3 కానీ 4 కానీ వేస్తారు చిరంజీవి గారి 2 పడతాయి 14th నేను ఒక థియేటర్ తెచ్చుకోవాలి అక్కడ నాకు ఆల్రెడీ కమిట్మెంట్ ఉన్న ఒక థియేటరు అలా వస్తుంది సో అన్నీ సెటిల్ అవుతాయి 14th వరకు సెటిల్ అవుతాయి మేజర్గా రెవెన్యూ ఎవరు తీసుకుంటారు 12th and 13th బిగ్ ఫిలిమ్స్ కాబట్టి మేజర్ రెవెన్యూ టోటల్ ఆల్ ఏరియాస్లో మేజర్ రెవెన్యూ వాళ్ళు తీసుకుంటారు ఎగ్జిబిటర్ సెక్టర్లో మాట వినిపిస్తుంది సార్ అంటే ఈ రెండు సినిమాల్లో ఈ ప్రొడక్షన్ హౌస్ని కొంత వెనుక వేయడానికి దిల్రాజ్ గారు ముందుకు వెళ్ళారు అనే ఒక మాట వినబడుతుంది అర్థం కాల అంటే 14 మీరు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ రెండు సినిమాల రెవెన్యూ కాస్త డల్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమా వల్ల అనేది ఒక మాట ఏ సినిమా వల్ల మీరు 14కి వెళ్ళారు కాబట్టి మా దాని వల్ల అవిటికి డల్ అవుతుందా వచ్చే కలెక్షన్స్ అంటే ఆ సినిమాకి సంబంధించి అంటే మీరు దీనికి కారణం ఏంటంటే డబ్బింగ్ సినిమా అనే ఒక వాదన పడుతుంది సో డబ్బింగ్ సినిమా కదా మెల్లగా రిలీజ్ చేసుకోవచ్చు కదా ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్ ఎలాగ వస్తాయి డబ్బింగ్ సినిమా కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేసుకోకుండా తర్వాత చేసుకోవాలి కదా అనేది ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా మాట్లాడతారా అలా మన సినిమాలు కూడా అలాగే ఆపుకుంటామా నెక్స్ట్ రామ్ చరణ్ సినిమా ఉంది నాది తెలుగు సినిమా ఇప్పుడు తీసుకెళ్ళి పక్క స్టేట్లు వేయద్దా పాన్ ఇండియా సినిమా చాంబర్ డిసిషన్ కూడా ఇదే ఉంది కదా సార్ గతంలో మీరు తీసుకున్న మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాంబర్ డెసిషన్ ఏముంది చూడండి రిలీజ్ చెయ్యొద్దు అనేది డెసిషన్ కాదు ప్రయారిటీ ప్రయారిటీ ఏముంది తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇప్పుడు అదే ఇస్తున్నాను కదా తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇచ్చి వెనకకు వస్తున్నాను పెద్ద హీరోలకు ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చి వెనకకు ఎంత నేను రిస్క్ తీసుకుంటున్నాను ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఐఎమ్ టేకింగ్ టోటల్ రిస్క్ పొరపాటున సరే నా జడ్జిమెంట్ రైట్ అనుకుందాం రైట్ కాలేదనుకో నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఆన్సర్ అంటే ఎంత స్టేక్ చేస్తున్నాను నేను ఎందుకు స్టేక్ చేస్తున్నాను ఇది ఆలోచించాలి మనం నేను ఇంతకుముందు కూడా చెప్పాను చూసే విధానము వాటర్లో సగం గ్లాసులో సగమే నీళ్లు ఉన్నాయంటామా ఏదో అదొక శాస్త్రం ఉంది కదా అలా ఉంది చూసే యాంగిల్